पेर विजय भास्कर रेड्डी नादी नागर कर्नूल नियोजकवर्गम नेनु ई रोजु राष्ट्र मानव हक्कुल कमीशन गारिनि आश्रयिंचडं जरिगिंदि నేను గత కొన్ని సంవత్సరాలుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజల కొరకు అదే విధంగా వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అక్కడ జరుగుతున్నటువంటి అవినీతిపైన మాయొక్క నాగర్ కర్నూల్ యువతకు ఏదైతే ఉద్యోగాల విషయంలో గాని ఇతరత్ర సమస్యల విషయంలో గాని నష్టం జరుగుతున్న దానిపైన కూడా పోరాటం చేయడం జరుగుతానది ప్రధానంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎంతో అవినీతి కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంపైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నాను ఈ తరుణంలో స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు నేను చేస్తున్నటువంటి పోరాటాన్ని నచ్చక నన్ను నా కుటుంబ సభ్యులను అత్యయత్నం చేయడానికి తన అనుచరులను ఇంటిపైకి పంపించడం జరిగింది ఇట్టి విషయంపైన మా యొక్క నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు పోలీస్ వారికి మేము కంప్లైంట్ ఇస్తే కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు తిరిగి నాపైననే తిరిగి ఉల్టా కేసులు బనాయించి జైలుకు పంపడం కూడా జరిగింది इति पूर्ति संघटन पैन राष्ट्र मानव हक्कुल कमीशन गार आश्रय जी मानव हक्कुल कमीशन पैन पूर्ति विश्वास न्याय जो अदे विधा वेरे कुटा की मरुक कुटा की नाला अन्यायम जरगक उड़ाने मैं नागर कर्नूल प्रजर विज्ञप्ति इलां गुंडा राजकीय एमएलए अदे विधा इलांट अराचका सृष्टि एमएलए एट्ठी परस्थित मल्ली एन्नुकुने अवकाशं इव्वोद्दनि नेनु वेडुकुंटा उन्नानु ना पेरु विजय भास्कर रेड्डी नादि नागर कर्नूल नियोजकवर्गं नेनु ई रोजु राष्ट्र मानव हक्कुल कमीशन गारिनि आश्रयिंचडं जरिगिंदि नेनु गत कोन्नि संवत्सरालुगा नागर कर्नूल नियोजकवर्ग प्रजल कोरकु अदे विधंगा वारु एदुर्कोंटुन्नटुवंटि समस्यलपैन अक्कड जरुगुतुन्नटुवंटि अविनीतिपैन मा यॉक्क नागर कर्नूल युवतकु एदैते उद्योगाल विषयंलो कानि ఇతరత్ర సమస్యల విషయంలో గాని నష్టం జరుగుతున్న దానిపైన కూడా పోరాటం చేయడం జరుగుతానది ప్రధానంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఎంతో అవినీతి కొనసాగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంపైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తున్నాను ఈ తరుణంలో స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు నేను చేస్తున్నటువంటి పోరాటాన్ని నచ్చక నన్ను నా కుటుంబ సభ్యులను అత్యయత్నం చేయడానికి తన అనుచరులను ఇంటిపైకి పంపించడం జరిగింది ఇట్టి విషయంపైన మా యొక్క నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు పోలీస్ వారికి మేము కంప్లైంట్ ఇస్తే కూడా ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు తిరిగి నాపైననే తిరిగి ఉల్టా కేసులు బనాయించి జైలుకు పంపడం కూడా జరిగింది ఇట్టి పూర్తి సంఘటనపైన ఈ రోజు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గారిని ఆశ్రయించడం జరిగింది నాకు మానవ హక్కుల కమిషన్ పైన పూర్తి విశ్వాసం ఉంది నాకు తగిన న్యాయం జరుగుతుందని అదే విధంగా వేరే కుటుంబానికి మరొక కుటుంబానికి నాలాగా అన్యాయం జరగకుండా ఉండడానికి మా నాగర్ కర్నూల్ ప్రజలకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలాంటి గుండా రాజకీయం చేసేటటువంటి ఎమ్మెల్యేను అదే విధంగా ఇలాంటి అరాచకాలు సృష్టించేటటువంటి ఎమ్మెల్యేను ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఎన్నుకునే అవకాశం ఇవ్వొద్దని నేను వేడుకుంటా ఉన్నాను।